హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏ టు మీ కోసం నేను ఈ వీడియోలో మీకు ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను అది దేంతో అంటే పచ్చి మామిడికాయతో ఈ సీజన్లో మనకి బాగా దొరికేవి ఏంటివి ఈ మామిడికాయలు అనేది కదా సో ఈ మామిడికాయలు తీసుకోవడం వల్ల మనకి బాడీ కూడా కొంచెం చలువ చేస్తుంది పచ్చి మామిడికాయ మనకి బాడీకి కొత్తగా చలవ చేస్తుంది అలాగే ఈ మామిడికాయలో విటమిన్ సి ఉంటుంది ఆ తర్వాత ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది మరి ముందుగా పచ్చి మామిడికాయ పులుసు యొక్క తయారు విధానం చూద్దాం ఇక్కడ నేను ఈ మామిడికాయ తీసుకున్నాను కదా ఇది కాస్త పులుపు ఎక్కువగానే ఉంటుందండి ఇది ఒక్క కాయతోనే నేను చేస్తున్నాను ఇప్పుడు మరి ముందుగా ఒక కుక్కర్లో ఈ మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి కొంతమంది కాల్చుకుంటారు మరి కొంతమంది తురుముకుంటారు మీ ఇష్టప్రకారం ఎలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా ఈ మామిడికాయల్ని మనము ప్రెషర్ కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను ఒక మామిడికాయ తీసుకున్నాను కదా సో ఇక్కడ నేను కొన్ని పచ్చిమిరపకాయలు అయితే జస్ట్ వేయించుకుంటున్నాను దీంతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాము పచ్చి పులుసుకి సో అందుకని కారం చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలి అని అన్నది సో చూసారు కదా ఇలా జస్ట్ పచ్చిమిరపకాయలు అనేది వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పులుసులోకి మరింత టేస్ట్ కోసం కొద్దిగా పౌడర్ అయితే కొట్టుకోవాలి అందుకోసం నేను ఒక ప్యాన్లో కొద్దిగా మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులైతే తీసుకున్నాను ఈ నాలుగిటిని కలిపి కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా అలా పౌడర్ చేసుకున్న దానిని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక పాత్రలోకి తీసుకున్నాను చూడండి మామిడికాయలు బాగా ఉడికిపోయినాయి కదా బాగా మెత్తగా ఉడికిపోయినాయి త్రీ విజిల్స్కి వాటర్ లేకుండా ఉత్త ఈ మామిడికాయల్ని మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త బరకగా ఉంటే బాగుంటుంది అక్కడక్కడ మనకి మామిడికాయ తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది తరువాత మనం పాత్రలో పౌడర్ తీసుకున్నాం కదా అందులోనే ఈ మామిడికాయ గుజ్జును కూడా వేసుకొని అలాగే వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలని కూడా చూపిస్తున్న విధంగా చిదిమేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న తరువాత ఇందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు దాదాపు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఎరగడ్డలు ఇవి నేనైతే పోపు పెట్టుకొని వేసుకోవడం లేదు పచ్చి ఎర్రగడ్డలే వేసుకుంటున్నాను ఇవే వీటికి మంచి టేస్ట్ అండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కాస్త టేస్ట్ చూసిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కానీ వాటర్ కానీ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పులుసులోకి మనము పోప్ అనేది పెట్టుకోవాలి అందుకాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తరువాత కాస్త దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని అవి కాస్త వేగిన తరువాత కారంకు తగినంత ఎండు మిరపకాయలు తుంచేసి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంగువ అనేది లేకపోయినా పర్వాలేదు ఇంగువ వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపు కాస్త చల్లారాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయ పులుసులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ పులుసు అయితే రెడీ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని మా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్